గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది అంటుంటారు మా మీద ఏదో మంత్రం ప్రయోగం చేశారండి, బ్లాక్ మ్యాజిక్ లాగా చేశారు, ఏదో మంత్రాలు పెట్టారు, మే అందుకే ఇలా అయిపోయాము అంటూ ఉంటారు అంటుంటారా? అసలు అది నిజంగా ఉందంటారా? నిజంగా ఉంటే మనం దాన్ని ఎలా తొలగించుకోవాలి? మనంతట మనమే చేసుకోవచ్చంట, లేదు అంటే ఎవరి సహాయం అన్నా తీసుకోవాలంటారా? యాక్చువల్గా ఏంటంటే అలాంటివి లేవని నేను అనను. ఎందుకంటే పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఉంటుంది, భగవత్ శక్తి ఉన్నప్పుడు దుష్టశక్తులు కూడా ఉంటాయి, ఉండవని నేను. కాకపోతే ఇప్పుడు చేసే వాళ్ళ సంఖ్య లేదు. ఇప్పుడు దానికి చాలా నిష్టగా చేయాల్సిన కొన్ని ఉంటాయి, అవి చేసి చేయాలి. ఇప్పుడు అంత నిష్ణాతులుగానే ఎవరు లేరు. కొంతమందికి ఏంటంటే అపోహ, ఏదైనా చేశారేమో. కానీ నిజంగా ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినా కూడా మనంతట మనమే చాలా సింపుల్ రెమెడీతో దాన్ని తొలగించుకోవచ్చు. దానికి ఎలా తొలగించుకోవచ్చు ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒకటి చేశారేమో అనే సందేహం కలగడం, చేయకపోయినా చేశారేమో అని ఒక భ్రమలో బ్రతుకుతుంటారు కొంతమంది. వాళ్ళకి జరగదు, ఏమీ జరగదు, కాకపోతే చేశారేమో 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 అనే ఫలితం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కలుగుతూ ఉంటుంది. కారణాలు ఏమిటి అంటే, ఒకటి రాహుదశ నడుస్తున్నప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. రాహు భ్రమకారకుడు, ఛాయాగ్రహం కదా, ఏదో ఉంది, నా మీద ఏదో చేశారు, లేకపోతే నేను ఎందుకు ఇంత డౌన్ అయిపోతాను, మా ఫ్యామిలీ ఎందుకు ఇలా అయిపోతుంది, మా ఇంటి మీద ఏదో దృష్టి పడింది, ఇలాంటివన్నీ ఎందుకు ఇలా అయిపోయాము, అంతా అందరం బాగా సిక్ అయిపోయామండి, లేకపోతే ఆస్తులన్నీ పోయేయండి అని ఇలా అంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే, ఆస్తులు పోయాయి అంటే వాళ్ళకి ఆస్తి పోయే దశ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు దానికి ఏదో బ్లాక్ మ్యాజిక్ అని లింక్ పెట్టుకుంటారు. ఇంకొంతమందికి నీచ గ్రహాల యొక్క దశలు నడుస్తుంటే కూడా, అంటే నీచభంగా రాజయోగం జరిగితే మంచి స్టేజ్కి వెళ్తారు. నీచగ్రహ దశలు ముఖ్యంగా అందులో ప్రధానంగా రాహువు, శని, ఈ కుజుడు నీచబడినటువంటి దశలు నడుస్తున్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా కుజుడు పాపగ్రహాల్లో ఉన్న దశలు నడుస్తున్నా, అదేమవుతుందంటే పాపగ్రహాల మధ్యన ఉన్నప్పుడు ఆ పాపగ్రహాల మధ్యన ఉన్న కండిషన్ ఏది ఉందో వీళ్ళ లైఫ్ కండిషన్ అలా ఉంటుంది. జాత చక్రంలో ఏ గ్రహం బాగుంటే వాళ్ళ లైఫ్ కండిషన్ అలా ఉంటుంది. ఇప్పుడు జూపిటర్ బాగున్నాడు అనుకో అమ్మ, ఆ దశ నడుస్తుంది, అందరూ గౌరవించడము, ఒక మంచి కార్యాలు చేయడం, గుడులు కట్టించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా శుక్రుడు బాగున్నాడు, లగ్జరీ లైఫ్. రవి బాగున్నాడు, రాజకీయంగా బాగా వెళ్ళడం. బుధుడు బాగున్నాడు, వ్యాపారాల్లో రాణించడం, చిన్న చిన్న కమిషన్స్తోనే. చూడండి, మనం చూస్తూ ఉంటాం, మనకి ఒక భూమి కమిషన్ తీసుకున్నాడంటే అసలు 2 కోట్లు వచ్చేసాయి, అసలు ఇలా వెళ్ళి అలా వచ్చేసాయి అంటూ. అది కమిషన్ బేస్డ్. ఇప్పుడు చాలామంది షేర్ మార్కెట్లో కూడా బుధుడు బాగుంటేనే షేర్ మార్కెట్లోకి వెళ్ళాలి. బాగుండడం అంటే దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి. అలా ఒక గ్రహము బాగున్నప్పుడు అద్భుతమైన ఫలితం ఇస్తుంది, నీచ స్థానాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు కూడా ఇస్తూ ఉంటుంది. అంటే ఏదైనా జరిగిందేమో. అయితే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఒకవేళ మీరు భ్రమలో ఉన్నా, నిజంగా జరిగినా, మీ మీద ప్రయోగం నిజంగా పోనీ అంత నిష్ణాతులు ఎవరైనా చేశారు అనుకుందాం కాసేపు. ఇప్పుడు నేను జరగలేదంటే కూడా కొంతమంది ఒప్పుకోరు. ఇప్పుడు అదేంటి మాకు జరిగింది జరిగింది అంటారు. ఇప్పుడు లేదయ్యా, ఇప్పుడు అసలు ఎవరు జరిపే వాళ్ళు, ఇప్పుడు అంత సీన్ లేదు, ఎవరికి మీరు పట్టించుకోకండి అన్నా సరే ఎవరు వినరు. మందు పెట్టారు అంటే, మందు పెట్టే ఇది ఉంది ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉందో లేదు. మరుగు సంబంధించినవి కొన్ని ఉంటాయి, ఆ మరుగు చెట్లు అనుకుని ఉంటాయి, మరుగు తీగలు అంటారు యాక్చువల్గా. ఆ మరుగు తీగల నుంచి తీసుకొని ఆయిల్లో కలిపి తలకు పెడతారు. మందు మనకి ఫుడ్లో పెట్టేవాళ్ళు ఉన్నారంటారు, అవి విన్నా నేను కూడా. బట్ అది విన్నవే, బట్ అది అంతవరకు అది కక్కిస్తే మళ్ళీ అది వస్తుంది అంటారు. చూశాను కొన్ని. బట్ ఏంటంటే ఇప్పుడు తగ్గిపోయాయి అవన్నీ. నేను అనేది ఒకప్పుడు అలాంటివి ఉండేవి బాగా, ఇప్పుడు లేవు అసలు చెప్పాలంటే. సరే, ఒకవేళ మీకు ఒకవేళ నిజంగా ఎవరైనా మందు పెట్టినా, లేకపోతే ఇలాంటిది ఏదైనా ప్రయోగం జరిగిందని ఒక అనుమానం ఉన్నా, ఒకవేళ మీకు ఎవరైనా పెట్టారు, అది క్లియర్ అవ్వడానికి కూడా నేను మీకు ఒక చాలా సింపుల్ టెక్నిక్ చెప్తాను. అది కనుక చేసుకోగలిగితే అది క్లియర్ అయిపోతుంది. అదేమిటి అంటే, మిరియాలు ఉంటాయి, నల్ల మిరియాలు తీసుకోండి, ఒక గిన్నెలో తీసుకోండి, ఇంకో గిన్నె ఖాళీ గిన్నె పెట్టుకోండి. నరసింహస్వామిని కానీ లేకపోతే ఆంజనేయ స్వామిని కానీ, ఈ ఇద్దరు ఎవరినైనా సరే, ఓం పంచముఖ ఆంజనేయాయ నమః అని చెప్పి ఒక మిరియం తీసుకొని అందులో వేయండి. లేదా మీకు నరసింహస్వామి ఇష్టం, ఓం నరసింహస్వామి ఏ నమహానో మిరియా తీసి అందులో వేయండి. అలాగ 108 మిరియాలు పెట్టుకోండి ఒక గిన్నెలో. అలా అనుకుంటూ ఒక్కొక్క మిరియా వేసేసి ఆ మిరియాలన్నింటినీ ఒక ప్యాక్లా కట్టుకొని జబ్బులు పెట్టుకోండి. మీకు ఒకవేళ అలాంటి భ్రమ నిజంగా జరిగినా, మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ అది దగ్గరికి రాదు. ఎందుకు రాదు అంటే, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే, మిరియానికి ఘాటు ఉంటుంది,
ఆ ఎనర్జీ వేరు, మిరియాలకు ఉన్న ఎనర్జీ వేరు. మీ లోపల ఏదన్నా కఫ సంబంధించిందన్నా లాగేస్తుంది బయటకి మిరియాలు తాగితే కనుక. మిరియాలు పాలు జలుబు చేస్తే ఇస్తూ ఉంటారు. జలుబు చేస్తే మనిషి ఏమైపోతాడమ్మా, అలా కథలు లేకుండా ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. కానీ మిరియాలు కషాయం తాగగానే ఫ్రీ అయిపోతుంది. అంటే లోపల నుంచి ఫ్రీ చేసేది మిరియాలకు ఉంది. దానికి ఈ స్వామివారి యొక్క మంత్రం తోడై గనక మీకు అది ఉంటే ఏమవుతుందంటే, ఈ భూతప్రేత పిశాచాలన్నిటికీ కూడా ఈ ఆంజనేయ స్వామి నరసింహస్వామికి సంబంధించినటువంటి ఎనర్జీ దగ్గరికి రానివ్వదు. మీరు ఎప్పుడైతే మార్నింగ్ ఒక 1 or 8 times, ఈవినింగ్ ఒక 1 or 8 times సేమ్ మిరియాలు వేసుకోవచ్చు, చేయొచ్చు, మళ్ళీ మూడుకుని జేబులు పెట్టేసుకోవచ్చు. ఒక కవర్ లాంటిది, ఒక బట్ట లాంటి దాంట్లో ఇంత ఉంటుంది మూటలాగా, జేబులు పెట్టేసుకుంటాం, జేబులు పెట్టేసుకుంటాం. అప్పుడు అది ఏమవుతుంది అంటే మీకు అటువంటి ఎనర్జీ ఏదన్నా పోతుంది. ఇది మీరు మీకు పోయింది ఫ్రీ అయిపోయింది అన్నప్పుడు ఆ మిరియాలు పాడేసేవచ్చు, అది నో ప్రాబ్లం. అలా చేశారంటే అయితే మీరు చేసేటప్పుడు ఏంటంటే అపారమైనటువంటి భక్తి, నన్ను ఆంజనేయ స్వామి రక్షిస్తాడు, ఖచ్చితంగా రక్షిస్తాడు అనేది మీరు మైండ్లో ఉండాలి. నరసింహస్వామి, నరసింహస్వామి నమ్మకం కూడా ఎలా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ నమ్మకం కనుక మీకుండి మీరు అది చేశారు అంటే 100% మీకు అటువంటివి ఏవి కూడా దగ్గర రానివ్వకుండా ఆ స్వామివారు చూసుకుంటారు. ఇదేదో ఇదేదో బ్లాక్, ఇదేదో ఇది కాదు, అంటే ఇదేదో డైరెక్ట్ గా భగవత్ సంబంధించిన విషయం చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు నిజంగా కాపాడతాడు, ఆ మంత్రం అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో చేర్చుకుంటున్నాం కాబట్టి నెగిటివ్ మన దగ్గరికి రాదు అన్నది క్లారిఫైడ్ గా చెప్పారు, క్లియర్ గా. అట్లా అలా చేస్తే ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు ఎటువంటి దుష్ట శక్తులు మీ చుట్టూ రావు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.